గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ మోడర్నా, సో ఈ కంపెనీ ఎఫ్డిఏ, ఈ కంపెనీ ఎమర్జెన్సీ యూసేజ్ కోసం, వ్యాక్సిన్ యూసేజ్ కోసం ఏదైతే దరఖాస్తు చేస్తుందో దాన్ని ఎఫ్డిఏ రివ్యూ చేసింది, అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ. సో బహుశా ఈ వారంలో మోడర్నా కూడా పర్మిషన్ వస్తుంది ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ది వ్యాక్సిన్కి అన్న అంచనా మార్కెట్స్లో కనిపిస్తుంది. ఓవైపు వ్యాక్సిన్ హోప్, అలాగే మరోవైపు ఈ ఫిస్కల్ రిలీఫ్ హోప్, అంటే స్టిమ్యులస్ హోప్. సో ఇవి రెండు పనిచేస్తున్నాయి యుఎస్ మార్కెట్స్ మీద మరోసారి. అండ్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం అక్కడ కొనసాగుతుంది. దీని నుంచి వచ్చే డోవిష్ అనౌన్స్మెంట్స్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్, డౌ జోన్స్, ఎస్ఎన్పి, నాస్టాక్ మూడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నాస్టాక్ మరొక రికార్డ్ హైని క్రియేట్ చేసింది. అండ్ వీటికంటే మరింత ముఖ్యంగా రసెల్ 2000, ఇది అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్, మనం ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాగా అక్కడ రసెల్ 2000 అనేది స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఇది 2.4% పెరిగి రికార్డ్ హైని తాకింది. సో ఒక న్యూ హై మళ్ళీ అక్కడ ఈ చాలా రోజుల నుంచి న్యూ హైని టచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిన్న ఆ సంఘటన జరిగింది కూడా. సో మనకు యుఎస్ మార్కెట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ క్యూస్ అనేది గ్లోబల్ మార్కెట్స్కి అందాయి. ఇదే క్యూస్తో ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే 13,646, నిన్న మనకు నిఫ్టీ ఫ్యూచర్స్ 13,584 దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో 60-70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు ఇక్కడ కనిపిస్తోంది ఇండియన్ మార్కెట్స్లో. సో నిఫ్టీ నిన్న ఇంట్రాడేలో 13,450 నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ రికవర్ అయ్యి క్లోజ్ కావడం చూసాం. సో 13,450 అనేది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా కూడా మనకు కనిపిస్తోంది. అండ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ కొనసాగాయి. 2,484 క్రోర్స్ ఎఫ్ఐఐ ఫ్లోస్ నిన్నటి మార్కెట్లో. సో ఈ రెండు సమీపిస్తున్నాం మనం, మేబీ డిసెంబర్ ఆఖరు క్యాలెండర్ ఇయర్ ఆఖరు సమయం ఇది. అండ్ అలాగే క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి, ఎఫ్ఐఎస్ ఫ్లోస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నిన్న మాత్రం మళ్ళీ అరౌండ్ 2500 క్రోర్స్ వర్త్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి రావడం చూసాం. సో ఒక అసాధారణమైన సంవత్సరం ఇది 2020 అనేది. సో ఈ అసాధారణమైన సంవత్సరంలో డిసెంబర్ నెల కూడా అసాధారణంగా ఉండొచ్చు బహుశా. మనం ప్రతి డిసెంబర్లో చూసినట్లుగా వాల్యూమ్స్ బాగా పడిపోవడం, ఫ్లోస్ తగ్గిపోవడం, ఇలాంటివి ఈ ఏడాది జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది మనకు 2 మంత్స్గా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 మంత్స్గా అనుకోవచ్చు మనం. సో ఎందుకంటే మనీ ఫ్లోస్ ఇండియన్ మార్కెట్స్లోకి వస్తున్నాయి. ఇండియా ఈజ్ వేర్ ది యాక్షన్ ఈజ్ అని వరల్డ్ నమ్ముతోంది, ప్రపంచం నమ్ముతోంది. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు హైయర్ లెవెల్స్కి వెళ్తున్నాయి. నిన్న కూడా సిటీ గ్రూప్, మొన్న మరొక సిఎల్ఎస్ఏ లాంటి వాళ్ళు సెన్సెక్స్ 51,000కి వెళుతుందని, నిఫ్టీ 14,515 స్థాయికి వెళుతుందని, ఇలా రకరకాలుగా బుల్లిష్ అంచనాలతో మనకు ప్రకటనలు చేయటం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో 2021 అనేది ఒక ఇంగ్లీష్లో గోల్డ్ లాక్ సినారియో, అంటే ఒక మంచి బంగారు భవిష్యత్తుకు సంబంధించిన కలయికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మూడు యుఎస్లో, అఫ్కోర్స్ అదే పరిస్థితి మనకి ఇండియా కూడా వర్తిస్తుంది. ఒకటి, గ్రోత్ కమింగ్ బ్యాక్. సో ఏదైతే ఎకనామిక్ రివైవల్ అని అనుకుంటున్నామో ఆ ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ మనం చూసే అవకాశం కనిపిస్తుంది. రెండోది, ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అట్ హిస్టారికల్లీ లోవర్ లెవెల్స్. సో మనకు కూడా ఇక్కడ మనకు ఇండియాలో కూడా లోవర్ లెవెల్స్ దగ్గరే ఉన్నాయి. హిస్టారికల్ లోస్ కాకపోయినా కూడా మల్టీ ఇయర్ లోస్ దగ్గర మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ లిక్విడిటీ ఈజ్ అపరిమితమైన మనీ స్టాక్స్ని, అసెట్ క్లాసెస్ అన్నింటినీ చేస్తుంది. ఈ మూడు కలిస్తే, గ్రోత్, లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అబండెంట్ లిక్విడిటీ, ఈ మూడు కలవటం అంత అసాధారణమైన కలయిక మరి ఎప్పుడు ఉండదు, ఎక్కడ ఉండదు. సో అటువంటి మూడు అంశాలు కలిసి వచ్చి ఇటు వరల్డ్ ఎకానమీస్ని, ఇండియన్ ఎకానమీని డ్రైవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో 2021 లుక్స్ టు బీ సో రోజీ, బట్ మధ్యలో ఏం జరుగుతాయని మనకు తెలియదు. 2020లో వచ్చినట్లుగా పాండమిక్స్ వస్తాయని మనం ఎప్పుడన్నా అనుకున్నాం. అటువంటి అసాధారణమైన సంఘటనలు, అసాధారణమైన చరిత్ర ఏది కనుక మనకు రాని పక్షంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బుల్ రన్ ఏదైతే ఉందో ఇది మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అది మాత్రం మనం గమనించాలి.
సి ది ఓన్లీ రిస్క్ ఈజ్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్న అంశం. మిగతా అంశాలన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ లోగా, అంటే ఇప్పుడు మనం గతంలో చూసిన అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కంపెనీస్ ఎంత స్ట్రాంగ్ క్యాపెక్స్ అనౌన్స్మెంట్స్ చేశాయి. సో లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు క్యాపెక్స్ బాగా జరుగుతుంది, ఒక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ క్యాపెక్స్ జరుగుతుంది, అలాగే ఒక న్యూ రౌండ్ ఆఫ్ కన్జంప్షన్ జరుగుతుంది. సో ఈ రెండు జరిగాయంటే ఆటోమేటికల్లీ ఇట్స్ గుడ్ ఫర్ ది కార్పొరేట్స్ అండ్ గుడ్ ఫర్ దేర్ ఎర్నింగ్స్. సో ఇది మనకు అనిపిస్తున్న అంశం. సో మనం రకరకాలుగా మార్కెట్స్లో పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. రియల్ ఎకానమీ వైపు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దృష్టి సారిస్తే ఏం జరుగుతుంది అన్నది మనకు లాస్ట్ 2 మంత్స్లో మనం చూసాం. ఇండియాస్ రియల్ ఎకానమీ ఈజ్ నాట్ ఇన్ ఐటీ అండ్ ఫార్మా. ఇండియాస్ రియల్ ఎకానమీ ఈజ్ ఇన్ ఇట్స్ బ్యాంక్స్, ఇట్స్ ఫైనాన్షియల్ సెక్టర్, ఇట్స్ ఇండస్ట్రియల్స్, అలాగే ఇట్స్ ప్రాపర్టీ మార్కెట్. సో వీటన్నిటిలోనూ మనం ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది మనం గమనించాం. స్టాక్స్ పరంగా పిఎస్యు స్టాక్స్ పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. పిఎస్యు పెరాలసిస్ నుంచి ఒక పాత్ ఆఫ్ రిఫార్మ్స్ వైపు పిఎస్యు స్పేస్ కదలటం అనేది చూస్తున్నాం. సో ఫర్ ఇన్స్టాన్స్ చాలా కాలం మనల్ని సతాయించిన స్టాక్స్ లైక్ టాటా స్టీల్, టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ మార్చి నుంచి చూస్తే 6 టైమ్స్ పెరిగాయి. సో రైట్స్ ఇష్యూ కింద వీళ్ళు ఇచ్చిన పార్ట్లీ పెయిడ్ షేర్స్ అన్నమాట ఇవి. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ సిక్లికల్స్లో చూస్తున్నాం. అండ్ నిన్న మనం ఒక కార్పొరేట్ అనౌన్స్మెంట్ చూసాం, మెజెస్కో. సో ఈ కంపెనీ నిన్న 974 రూపీస్ స్పెషల్ డివిడెండ్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు యుఎస్ ఆమ్ను అమ్మేశారు. యుఎస్ ఆమ్లో ఈ కంపెనీ కంటే యుఎస్ సంబంధించిన ఒక అనుబంధ సంస్థలో మెజెస్కోకి, మెజెస్కో ఇండియాకి 74% స్టేక్ ఉంది. అది అమ్మితే సుమారుగా 3,853 కోట్లు వచ్చాయి. పోస్ట్ ట్యాక్స్ అన్నీ నెట్ అన్నీ పోను చూస్తే కూడా 3,144 క్రోర్స్ క్యాష్ ఈ కంపెనీ చేతిలో ఉంది. అంటే షేర్కి 1,073 రూపీస్ కంపెనీ చేతిలో ఉండటంతో 974 రూపీస్, ఒక 100 రూపాయలు ఉంచుకొని మిగతా డబ్బులు అన్నీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. అంటే మంచి కంపెనీలు, మంచి మేనేజ్మెంట్స్ ఇలాంటి పని చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీలేమో, మనం కొన్ని డైరీ కంపెనీ చూసాం, ఆ మధ్య ఒక డైరీ కంపెనీ. సో వాళ్ళు మొత్తం డబ్బు ఇలా నాకేసే ప్రయత్నం చేస్తారు ప్రమోటర్స్. సో వాళ్ళకి భిన్నంగా మెజెస్కో లాంటి కంపెనీస్ షేర్ హోల్డర్స్ని రివార్డ్ చేస్తున్నాయి. సో అఫ్కోర్స్ ఇప్పుడు కొనొచ్చా ఈ 974 రూపీస్ డివిడెండ్కి, ఎందుకంటే షేర్ ప్రైస్ ఇప్పుడు అరౌండ్ 1,000 రూపీస్ ఉంది. సో కొనుక్కుంటే 974 రూపీస్ తిరిగి వస్తుంది కదా అనుకుంటే ఇంకా కంపెనీ ఇప్పుడు ఏమీ ఉండదండి, ఇట్స్ గోయింగ్ టు బి షెల్ కంపెనీ. కాబట్టి ఇక్కడ కొనుక్కోవడంలో పెద్దగా అర్థమేం లేదు. ఎస్పెషల్లీ హై ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఇటువంటి స్టాక్స్ కొనద్దు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో బుధవారం ఈ మార్నింగ్ కూడా మనకు ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్స్ కనిపిస్తోంది. ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఏమిటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డే లాంగ్ ట్రేడింగ్? మార్కెట్స్ పాజిటివ్ గానే ఉంటాయండి, బట్ డెఫినెట్లీ లాస్ట్ 4 సెషన్స్ లో ఏదైతే కన్సల్టేషన్ అవుతుందో 13,400 టు 13,650 మధ్యలో ఇది క్రిటికల్ జోన్ అవ్వబోతోంది ఇప్పుడు. ఎందుకంటే అన్లెస్ మార్కెట్స్ 13,650 క్రాస్ అయ్యి 14,000 దిశగా నిఫ్టీ వెళ్తుందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత సస్టైన్ అయితే కనుక డెఫినెట్లీ మేబీ షార్ట్ కవరింగ్ అనమాట. ఇటు వెనస్డే, ఇది థర్స్డేకి వచ్చేసి మళ్ళా తర్వాత మంత్లీ ఆప్షన్స్ కి నెక్స్ట్ వీక్ అనమాట అట్లా వచ్చేసి 14,000 దిశగా వెళ్ళచ్చు. బట్ మార్కెట్ లో కొంచెం డైకాటమీ అనామలీ కూడా కనిపిస్తుంది. లైక్ నిన్న ఫైనాన్షియల్స్ లో చూస్తే బజాజ్ ప్రిన్స్ 2-5% దాకా పెరిగినాయి, వేరే లీడింగ్ బ్యాంక్స్ అన్ని కూడా తగ్గినాయి. లైక్ అనమాట సైమల్టేనియస్ గా ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా తగ్గటం చూసాం. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ గానే మార్కెట్ ఉంటుంది, మీ క్లియర్లీ అది మెసేజ్ అనమాట. ఇండివిజువల్ స్టాక్స్ ని బట్టినమాట మార్కెట్ మూవ్మెంట్ డిక్టేట్ అవుతుంది, అది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. నిన్న మార్నింగ్ మనం చెప్పినట్టు ఇన్ఫ్రా స్టాక్స్ లో జిఎంఆర్ లో చూసాం హ్యూజ్ బయింగ్ వచ్చింది, క్లోజింగ్ గా 29 దాకా కూడా క్లోజ్ అవటం స్టాక్ చూసాం. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ మిగతా స్టాక్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాయి. అయితే క్లియర్లీ వన్ ఆఫ్ ది కీ ఇష్యూస్ మార్కెట్ కి ఇప్పుడు హ్యాపెనింగ్ ఏంటంటే కనుక ఇన్ఫ్లేషన్ రేట్ తక్కువ వచ్చింది కాబట్టి వడ్డీ రేట్లు పెరగవు. వడ్డీ రేట్లు పెరిగినంత సేపు అనమాట ఇందాక మీరు అన్నట్టు క్యాపెక్స్ కి సేఫ్ గా వెళ్ళొచ్చు, ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఏదైతే ఎకానమీ వీ షేప్ రికవరీ వస్తుందో దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. రేపు డిమాండ్ పెరిగినప్పుడు అనమాట సప్లై చేయడానికి కూడా అనమాట ఎక్స్పాన్షన్స్ పనికి వస్తాయని చెప్పేసి కూడా అర్థమవుతాను. ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ ఈ ట్రెండ్ కొనసాగుతుంది అంటానికి ఇండికేషన్ ఎఫ్ఐఐస్ ఇంకా బై చేస్తానే ఉన్నారు. ఎందుకంటే యుఎస్ లో క్యూస్ చూసాం ఇందాక మీరు యాప్ట్ గా చెప్పినట్టు రసెల్ ఇండెక్స్ రికార్డ్ హైస్ కు వచ్చింది, విచ్ రిఫ్లెక్ట్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. ఇన్ఫాక్ట్ మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా చాలా ఉంటాయి రసెల్ లో.
కాబట్టి ఇండియాలో ఏదైతే గనుక క్యాచ్ అప్ ర్యాలీ నడుస్తుందో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీలో క్యాచ్ అప్ ఏదుందో అది ఇంకా కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది బట్ డెఫినెట్లీ స్టిక్ టు గుడ్ స్టాక్స్ ఓన్లీ అది మాత్రం కేర్ఫుల్ గా చూడాలి అంతేగాని ఏది పడితే అది కొంటం మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డేంజరస్ అన్నమాట ఎందుకంటే వన్స్ ఎక్కడన్నా మైల్డ్ కరెక్షన్ వస్తున్నా కూడా ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ పడే పాసిబిలిటీ ఉంటుంది అందుకని చెప్పేసి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీసే బై చేయటం బెటర్ అన్నమాట క్లియర్ గా కొన్ని మెథడ్స్ పెట్టుకోవచ్చు అందులో అనమాట ఎందుకంటే టెక్నిక్స్ వాడతాం ఎందుకంటే ఇప్పుడు లైక్ బర్గర్ కింగ్ చూసాం అన్యూజువల్ గా ఏదైతే కనుక లిస్టింగ్ రోజు సర్కిట్ దగ్గర నుంచి మళ్ళా సర్కిట్ పట్టడం కంటే కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ ఆ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ ఏదైతే వస్తుందో అనమాట దాన్ని మాత్రం అవాయిడ్ చేయమంటాను చేసి చేసి స్టాక్స్ కొనద్దు అండ్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి పిఎస్యు స్టాక్స్ కనడానికి ఎన్ఎండిసి నిన్న సెకండ్ టైం మళ్ళా ఐరన్ ఓర్ ప్రైజెస్ పెంచడం కూడా చూసాం స్టాక్ కూడా ఇది యాంటిసిపేట్ చేసే కూడా పెరగటం చూసాం గత వారం నుంచి అనమాట ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఆర్ యాజ్ ఆఫ్ నౌ స్మూత్ జర్నీనే ముందు కనిపిస్తోంది కానీ చెప్పి కరెక్షన్ రాదండి ఎప్పుడు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుంది కాబట్టి అనమాట అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ కాస్త పార్షియల్లీ బుక్ చేసుకుంటానే ఫ్రెష్ బయింగ్ ఏది చేస్తున్నా కూడా ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ కొనమంటాను ఒకటి కీలకంగా అందులో చూడడం అనేది ప్రమోటర్ హోల్డింగ్స్ ఎక్కడైతే ప్రమోటర్ హోల్డింగ్స్ లెస్ దాన్ 40% ఉంటాయో ఆర్ లెస్ దాన్ 35% అట్లా ఉంటాయో వాటిని కొంచెం అవాయిడ్ చేయమంటాను హయ్యర్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఉన్న కంపెనీస్ కి కాస్త ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వమని కూడా చెప్తాను ఓకే అండి చిన్న విరామం విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ బయో ఫెర్టిలైజర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం ఎనలిస్ట్ ఇద్దరు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ అశ్వంత్ గారు సో ఇన్వెస్టర్స్లో అంటే ఓవరాల్ మార్కెట్ ఇన్వెస్టర్స్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక ఎంథూజియాజం అనేది ఆగకుండా కొనసాగుతూనే ఉంది గత ఆల్మోస్ట్ 9 మంత్స్గా సో నేను కూడా చూసాం మనం బజాజ్ ఫైనాన్స్ ఇందాక కుటుంబరావు అన్నట్లుగా మార్కెట్ క్యాప్ ఇప్పుడు మళ్ళీ 3 లక్షల కోట్ల ఆల్ టైమ్ హైని టచ్ చేసింది సో ఇలా ఒక్కొక్క స్పేస్లోనూ మనం యాక్షన్ గమనిస్తున్నాం టాటా స్టీల్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ లాస్ట్ 9 మంత్స్లో 6 టైమ్స్ పెరిగాయి ఆల్మోస్ట్ 500% రిటర్న్ నాకు అనిపిస్తుంది సో ఇలాంటి ఒక ఎంథూసియాజం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది ఎక్కడ బ్రేక్ పడుతుంది ఎక్కడ మార్కెట్స్ వెనుదిరిగే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ఇంకా ఎంతకాలం వరకు ఇలాంటి బుల్లిష్నెస్ కొనసాగుతుందని అనుకోవచ్చు యా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యునో క్వాంటిఫై ద టైమ్ అండ్ ఆల్సో ద ప్రైస్ అండి బికాస్ యునో మార్కెట్ ఈస్ డిఫైన్ ఆల్ లా ఆఫ్ గ్రావిటీ అనేది డిఫై చేస్తుంది సో డెఫినెట్లీ మనం ఈ టైం లోపల కరెక్షన్ వస్తుంది ఈ ప్రైస్ వైజ్ కరెక్షన్ వస్తుంది చెప్పడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ లాగా అయిపోయింది ఎందుకంటే మార్కెట్ హ్యాస్ టేకెన్ ఎవ్రీబడి బై సర్ప్రైజ్ అండ్ కంప్లీట్లీ యూనో టోటలీ యూనో ఇన్ ఏ డిఫరెంట్ జోన్ అనమాట వర్టికల్ గా ఇలా పెరగడం అనేది అట్లీస్ట్ నా లైఫ్ టైంలో నేనైతే చూడలేదు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 8 మంత్స్ కాబట్టి మనం వీ షుడ్ బి ప్రిపేర్డ్ అండి అంతే సో వెన్ ఇట్ విల్ కమ్ హౌ మచ్ ఇట్ విల్ బి దేర్ ఫెరోషియస్ గా ఉంటుందా లేకపోతే మైల్డ్ కరెక్షన్స్ ఉంటాయా అది ఫ్రంట్ లైన్ అంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లోనే ఉంటాయి లేకపోతే అక్రాస్ ది బోర్డ్ అన్నిట్లో ఉంటాయి మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో అనేది మనకి డెఫినెట్ ఇది కానీ మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు దట్ విల్ బి అన్ అడిషనల్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ ఇప్పటిదాకా మనం ఇన్వెస్ట్ చేయలేదే అని అనుకున్న వాళ్ళకి దట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఒకవేళ మార్కెట్ లో ఆల్రెడీ కొనుంటే మాత్రం సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ అంటే 25% ప్లస్ ఉన్నది 30-40% ప్రాఫిట్ జోన్ లో ఉంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మనకి హండ్రెడ్స్ ఆఫ్ షేర్స్ వీ విల్ గెట్ ఆపర్చునిటీ టు బై ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ డిఫికల్ట్ టు గెస్ అండ్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ వెన్ ద కరెక్షన్ విల్ కమ్ అండ్ హౌ ఫార్ ఇట్ విల్ కమ్ సో బీ కేర్ఫుల్ బీ ఇన్ గుడ్ షేర్స్ ఇది అందరం మనం చెప్పేదే కాబట్టి గెస్ వర్క్ పక్కన పెట్టి బీ ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్ అనే చెప్పొచ్చండి రైట్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు సో నేను 2 స్టాక్స్ గురించి అడుగుతాను ఒక అండ్ మీరు చెప్పే రికమెండేషన్స్ మీరు ఇవ్వచ్చు సో ఒకటి ఒక లార్జ్ క్యాప్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ ఇందాక అనుకున్నాం మనం ఆల్ టైమ్ హైని టచ్ చేసింది సో ఇక్కడ నుంచి టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ బజాజ్ ఫిన్సర్ అండ్ రెండోది నిన్న కుటుంబరావు గారు రికమెండ్ చేశారు ఒక స్మాల్ క్యాప్ స్టాక్ జిఎంఆర్ ఇన్ఫ్రా
సో ఆయన నేను చెప్పినప్పుడు 26 రూపాయలు ఉంది 26 చిల్లర 2 రూపాయలు పెరిగింది ఇంట్రాడేలోనే అండ్ క్లోజ్డ్ ఎట్ డేస్ హై సో ఈ రెండు స్టాక్స్ ఎలా ఉన్నాయి Yeah, I think most of the financial space like Bajaj Finance kuda almost all time high about trade out on chustunnandi manam so ninna kuda manaku manchi move out on chesam and decisively close in all time high manaku February lo edaithe high price vachindo 4923 so ikkada nunchi there would be at least 20% up move na uddesham so manam Kotak ilanti stocks lo chesam eppudaithe 1640 all time high breach ayindo close to 1920 1950 daaka velatam chusam ade move indilo kuda definitely vastundi बट एंट्री पॉइंट इट्स अ बिग क्वेश्चन मोस्ट ऑफ द टाइम मन की अनयूजुअल टाइम्स मन मार्केट करेक्शंस टाइम नोबडी विल हैव मनी सो पेशेंस वेट चेयडम इट्स अ की टाइम लो एंड 4710 लोने ओक मेजर सपोर्ट उंटुंदी बजाज फाइनेंस की सो इन केस मिस आउट अवगोर्दु अनुकुंटे गनुक 20% इक्कड कूडा कोनोच्चु बिकॉज मन की 20% अप उंदी काबट्टी सिमिलरली 10% डाउन साइड कूडा उंदी स्टॉक लो अलांटि मूव्स वस्ते गनुक बैलेंस तीसुकोवच्चु अंड बजाज पिंसर आलमोस्ट लाइफ टाइम हाई मन चुस्ते 9950 सो आलमोस्ट नि 9300 दाका रावटन चेशाम अंड 650 पॉइंट्स पेरिगिंदि अंटे गनुक लाइफ टाइम हाई की इवन बजाज पिंसर सो ई स्टॉक लो मोर पोटेंशियल उंदनि चेप्पोच्चु एंदुकंटे इदि ऑल टाइम हाई हिट अवलेदु काबट्टि 1000 रूपायस अयिते इक्कडि नुंचि मिनिमम अप उंदि मेबी ई स्टॉक नि कूडा करेक्शन वच्चि 87-87.50 मध्यलो लांग पोजिशन्स क्रियेट चेयोच्चु అలానే మీరు అడిగిన జిఎంఆర్ లో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసామండి కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఏ వచ్చింది ఇది సో ఈ స్టాక్ ఎప్పుడైతే ఆగస్ట్ 27th రోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం విచ్ వాస్ 28.25 సో అది నిన్న డిసైసివ్లీ బ్రేక్అవుట్ అని చూసాం సో మంత్ ఎండ్ ఈ స్టాక్ కనుక 28.25 అబో అంటే ఈ డిసెంబర్ 31st కి 28.25 అబో క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ లో 34 నుంచి 37 దాకా లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి సో ఈ స్టాక్ ని కూడా బై ఆన్ డిప్స్ చెప్పుకోవచ్చు బట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మేబీ ఇలాంటి హై బీటా స్టాక్స్ లో స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ 24 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ మనకి నిన్న నిఫ్టీ పరంగా చూస్తే కనుక అగైన్ థర్డ్ డోజీ రావటం చూసాం డోజీ కానీ లేదంటే హ్యాంగింగ్ మ్యాన్ కానీ సో ఇలాంటి ఇండికేషన్స్ దే ఆర్ నాట్ గుడ్ అండి మార్కెట్ కి ఎస్పెషలీ బుల్స్ కి అగ్రెసివ్ గా కొనొద్దనే చెప్తాను ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కరెక్షన్ వచ్చింది అంటే కనుక 350-400 పాయింట్స్ కూడా రూల్ అవుట్ చేయలేం కరెక్షన్ సో అప్ సైడ్ మనకి 100-150 పాయింట్స్ మనకి అప్ సైడ్ ఉన్నా కూడా అవార్డ్ అని చెప్తాను మిస్ అవుట్ అయినా కూడా దట్స్ ఓకే బట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాక్ నిన్న మనం జీలో అబ్జర్వ్ చేసాం ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చేసాం మల్టీ మంత్ హై అబో క్లోజ్ అయింది 228-90 ఏదైతే ఉందో సో ఒకవేళ ఇందులో బయింగ్ కంటిన్యూ అయితే కనుక ఇమీడియట్లీ 260 నుంచి అరౌండ్ 280 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ జీలో కనిపిస్తుంది ఈ స్టాక్ కూడా టిప్స్ లో కొనొచ్చు ఓకే డివిఎస్ కృష్ణ మెయిల్ పంపించారు వాటర్ బేస్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొంటారట కొనొచ్చా కుటుంబరావు గారు వాటర్ బేస్ వాటర్ బేస్ అయితే కనుక కరెక్షన్స్ లోనే కొనాలండి స్టాక్ రీసెంట్లీ వ్యాలీ అవటం చూసాం అయితే బేసికల్లీ ఇండస్ట్రీలో చేంజెస్ వస్తున్నాయి ఎందుకంటే ఎస్పెషల్లీ ఏపీ బేస్డ్ ఫీడ్ కంపెనీస్ కనెక్టివ్ కూడా అనమాట గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మారటం తోటి కొంచెం సబ్డ్యూడ్ గా ఉండొచ్చు కొన్ని రోజులు క్లారిటీ వచ్చే వరకు రెండో స్టాక్ ఏదండి అయాన్ ఎక్స్చేంజ్ డెఫినెట్లీ బై చేయమంటానండి ఎవ్రీ డిక్లైన్ లో ఎందుకంటే వన్ ఆఫ్ ది పాండమిక్ బెనిఫిషియరీ కూడా అది పోస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు క్లీన్ వాటర్ కానీ ఏదైతే కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ గ్యాస్ సప్లై కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదైతే ఇస్తున్నారో డెఫినెట్లీ అయాన్ ఎక్స్చేంజ్ ఇస్ బై ఆన్ డిక్లైన్ సంధ్యారాణి అడుగుతున్నారు ఎస్ఐపి చేస్తున్నారట గోద్రేజ్ అగ్రోవెట్ ఏబిబి సింజిన్ ఇంటర్నేషనల్ ఇండియా మార్ట్ బాలగారు కంటిన్యూ చేయొచ్చా ఇవి డెఫినెట్ గా అండి ఐ థింక్ దే ఆర్ ఆల్ ఫోర్ గుడ్ స్టాక్స్ సో తప్పకుండా ఎస్ఐపి కంటిన్యూ చేయమని అంటాను ఓకే రమేష్ అడుగుతున్నారు మరొక మెయిల్ కూడా చూశాను నేను మెజెస్కో కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా అలాగే బర్గర్ కింగ్ ఈ రేట్లో కొనొచ్చా మెజెస్కోలో ఏమన్నా ఇంకా అయిపోయిందండి డివిడెండ్ డిక్లేర్ చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి అనమాట పెద్దగా ప్రైజ్ అప్రిసియేషన్ ఉండదు నేను అనుకోవటం మాత్రం అండ్ మోర్ ఓవర్ 25th రికార్డ్ డేట్ కూడా పెట్టేసినట్టున్నారు ఈ నెల కాబట్టి అనమాట వన్స్ ఆ డివిడెండ్ స్ట్రిప్పింగ్ అయిపోతే స్టాక్ లేక పెద్ద ఫండమెంటల్స్ లేదు మేబీ ఒక 100 crores వరకు ల్యాండ్ వాల్యూ ఒకటి ఉందని చెప్పేసి అని చెప్తున్నారు దాన్ని బట్టి స్టాక్ ట్రేడ్ అవుతుంది బెస్ట్ పార్ట్ ఈస్ ఓవర్ ఏదన్నా బయింగ్ చేస్తుంటే డివిడెండ్ ముందే బై చేస్తుంది బర్గర్ కింగ్ అయితే మీట్ చేయమంటానండి ఎందుకంటే వాల్యుయేషన్స్ ఆల్రెడీ
వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఎందుకంటే ద వే ర్యాలీ వచ్చిన దాన్ని బట్టి చూస్తే మెక్డొనాల్డ్స్ చీప్ గా ఉంది ఇప్పుడు వెస్ట్ లైఫ్ అనమాట, దీన్ని బట్టి కంపేర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ టు బై బర్గర్ కింగ్. వెస్ట్ లైఫ్ కొనుక్కోవచ్చు అంటారు ఇన్స్టెడ్ ఆఫ్? డెఫినెట్లీ డెఫినెట్లీ. సో రెండిట్లో ఐ థింక్ టేస్ట్ వైజ్ కూడా మెక్డొనాల్డ్స్ బాగుంటుంది అనుకుంటాను. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.